ఎన్ని కష్టాలు వచ్చినా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టి తీర్తమని అన్నారు ఎంపీ గుతా సుఖేందర్ రెడ్డి. మంచి వస్తువులతోని ఇండ్లు కట్టేందుకు 6 లక్షలు ఖర్చు చేస్తున్నామని అన్నారు. పైరవీలు లేకుండా లాటరీ తీసి ఇండ్లు మంజూరు చేస్తామని అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అలగడప కొత్తగూడెం గ్రామాల తిరిగిన ఎంపీ ఎమ్మెల్యేలతోని కలిసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించారు. గ్రామం అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతోనే ఒక్కొక్క ఇంటికి 5,04,000 చొప్పున 20 ఇండ్లు, ఇవి కాకుండా ప్రతి ఒక్క ఇంటికి 125,000 డెవలప్మెంట్ అంటే రోడ్ల నిర్మాణం కానీ మిగతా మౌలిక సదుపాయాల కొరకు కూడా దీంట్లో డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుంది. 30-35 లక్షల రూపాయలు ఈ కొత్తగూడెం గ్రామానికి వాళ్ళ డబుల్ బెడ్రూమ్లు 20 ఇండ్ల నిర్మాణానికి ఇవ్వడం అనేది జరిగింది. మరి కాబట్టి ఈ పెద్ద కార్యక్రమాన్ని ఇవాళ మంచి రోజు మనం ప్రారంభించుకుంటున్నాం. మరి అదేవిధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గౌరవ శాసనసభ్యులు భాస్కర్ రావు గారు మిగతా ఇండ్ల నిర్మాణానికి కూడా ఎవరైతే కాంట్రాక్టర్లు రాకపోయినా వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళను రిక్వెస్ట్ చేసి నిర్మాణాలను పూర్తి చేయాలని చెప్పి దీనికి ప్రభుత్వం కూడా కొన్ని వెసులుబాటు కల్పించింది. ఇసుకను ఉచితంగా ఇవ్వాలని చెప్పి కొంత డిపాజిట్ అమౌంట్లను కూడా తక్కువ చేసింది. కాబట్టి ఇది లాభాపేక్షతో కూడుకున్నది కాదు, సామాజిక సేవలో భాగంగా పేదవాళ్లకు పక్కా ఇండ్లు 2 బెడ్రూమ్ల ఇండ్లు ఇవ్వాలనేటువంటి ఒక దృక్పథం ముఖ్యమంత్రి గారు ఏదైతే భావించినారో దాన్ని పూర్తి చేయడమే లక్ష్యం.